హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యాదీపిక ఊరగంటి, కన్సల్టెంట్ ఫర్టన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దానికి ఏంటేంటి రీజన్స్ ఉంటాయి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో ఈ వీటన్నిటి విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నార్మల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే, నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో అతుక్కోవాలి. గర్భాశయంలో అతుక్కోకుండా ప్రెగ్నెన్సీ కనుక గర్భాశయం బయట అంటే ఎక్టోపిక్ సైట్లో, అది ట్యూబ్స్ అవ్వచ్చు, ఓవరీస్ అవ్వచ్చు, సర్విక్స్ అవ్వచ్చు, ఇంకెక్కడైనా అబ్డోమినల్ రీజన్లో అవ్వచ్చు, వెళ్ళి అతుక్కుంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. నార్మల్గా ఈ మెనీ ఏ టైమ్స్ ఇది ట్యూబల్ ఎక్టోపిక్ ఈస్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో దాంట్లో ట్యూబ్లో గర్భాశయంలో అతుక్కోవాల్సిన పిండం వెళ్ళి ట్యూబ్లో అతుక్కుంటుంది. సో అలాంటప్పుడు ట్యూబ్లో, ఫెలోపియన్ ట్యూబ్లో పిండం అనేది పెరగడం మొదలవుతుంది. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే, ఇలా పిండం గర్భాశయంలో ఒక్కొక్క ట్యూబ్లో పెరిగితే, ట్యూబ్ అనేది చాలా సన్నటి స్ట్రక్చర్, సో ఆ సన్నటి స్ట్రక్చర్లో కనుక పిండం అనేది పెరిగితే ఆ ట్యూబ్ ఓపెన్ అయ్యి అది బ్లీడింగ్కి దారితీసి తల్లి హెల్త్కి, తల్లి ప్రాణానికే ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నార్మల్గా ఏంటేంటి ఉంటాయి, సిమ్టమటాలజీ ఎలా ఉంటుంది, పేషెంట్కి ఏంటేంటి కనిపిస్తాయి అంటే, పీరియడ్ మిస్ అవుతుంది, తర్వాత అప్పుడప్పుడు స్పాటింగ్ కనబడడం, కడుపులో నొప్పి, కళ్ళు తిరిగినట్టు ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనబడతాయి. ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమటాలజీ కనబడుతుందో వెంటనే ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు స్కాన్ అనేది చేస్తాం. స్కాన్ చేసినప్పుడు గర్భాశయంలో ప్రెగ్నెన్సీ లేకుండా ఉండి వేరే చోట ఎక్కడైనా ప్రెగ్నెన్సీ కనబడినప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే బీటా హెసిజీ టెస్ట్ అనేది చేస్తాం. బ్లడ్లో మన ప్రెగ్నెన్సీ ఎంత ఉంది అనేది తెలిపే టెస్ట్ ఉంటుంది, అది చేసి దాంతో కొరులేట్ చేసుకొని చూస్తామన్నమాట. సో ఒకవేళ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంటే రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్లో ఏంటి అంటే ఒక మీథోట్రెక్సట్ అని ఒక మెడికేషన్ ఉంటుంది, యాంటీ క్యాన్సర్కి వాడతారు, ఆ డ్రగ్ అనేది ఇస్తాం, ఇచ్చి ఆ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీని కరిగించడానికి ట్రై చేస్తాం. అది సక్సెస్ అవ్వకపోతే, లేకపోతే పేషెంట్కి బ్లీడింగ్ అది మొదలైపోయి పేషెంట్ జనరల్ కండిషన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఏ ట్యూబ్లో అయితే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆ ట్యూబ్ తీసేయాల్సి రావచ్చు. సో లాప్రోస్కోపిక్ సాల్పింగెక్టమీ ప్రొసీజర్ అనేది చేస్తామన్నమాట. సో మెడికల్ ట్రీట్మెంట్ అది, సర్జికల్ ట్రీట్మెంట్ ఇది. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది యూజువల్గా రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముందు ప్రీవియస్గా ఒక సైడ్ వచ్చినప్పుడు ఇంకొక సైడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ముందు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు పీరియడ్ మిస్ అయిన వెంటనే టెస్ట్కి వెళ్ళడం, వెంటనే స్కానింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది 3-4% వరకు ఉంటుంది. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్టు గర్భాశయంలో ఎంబ్రియోని పెట్టినా కూడా ఎంబ్రియో పైకి మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఒక 3-4% దాకా ఉంటుంది. సో అందుకే ఏ ట్రీట్మెంట్ అయినా అర్లీగా ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకోవడం, గర్భాశయంలో ప్రెగ్నెన్సీ ఉందా లేదా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫర్ దిస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.